విశాఖపట్నం నుంచి మీరందరూ ఇక్కడ ఎందుకు నుంచి ఉన్నారు కొంచెం గట్టిగా చెప్పండి రేషన్ తీసుకున్నామండి అదేంటి ఇంటింటికి రేషన్ అని చెప్పారు గా నవర నవరత్నాల్లో ఒకళ్ళు చెప్పండి అరగంట ఉంది మేడం ఇక్కడ నుంచి కార్పొరేషన్ ఎలక్షన్ జరిగి మీకు ఒక కార్పొరేటర్ ఉండాలి సౌత్ మీ పేరు కుమార్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ లోకి వచ్చిందో వాళ్ళు ఇంటింటికి కదా ఇస్తామని నవరత్నాల్లో చెప్పారు చాలా రత్నాలు ఇచ్చారు సన్నబియ్యం అన్నారు ఇవాళ మళ్ళీ మీరు ఇవి బళ్ళు పెట్టి వీళ్ళకి ఇలా సప్లై చేస్తున్నారు ఎందుకు ఏంటనేది మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదా లేదండి అంటే ప్రస్తుతానికి పైవల్ లేట్ చెప్పడం అదే ఫాలో అవుతాం నెక్స్ట్ మంత్ నుంచి ఒక ఫార్మాట్ వస్తుందని అన్నారు అన్నమాట అప్పుడు మరి బళ్ళు బయట పడేస్తారా లేదండి నెక్స్ట్ మంత్ నుంచి ఒక ఫార్మాట్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇంటింటికి క్లారిటీగా వస్తుంది అన్నమాట ఇంకా వన్ మంత్ కాబట్టి కొంచెం సంవత్సరంన్నరలో గవర్నమెంట్ ఇంకా క్లారిటీ రాలేదా ఇప్పుడు స్టార్టింగ్ పెన్షన్ టైం లేట్ అయిందండి మొత్తం డబ్బులు ఇచ్చి నానా అయ్యింది తర్వాత ఇప్పుడు ఒక సిస్టమ్ వచ్చింది ఏమైంది పెన్షన్ ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు మీరే చెప్పాలి అదే మేము అడుగుతున్నాం పెన్షన్ బాగానే తీసుకుంటున్నారు ఒకప్పుడు మా బ్యాగులో 8 లక్షలు ఉండేది అప్పుడు అందరూ మీద మీద పడిపోయేవారు అప్పుడు మేము ఎలాగా అందరూ మీద మీద పడిపోయేవారు చాలా ఇబ్బంది అయ్యింది కానీ ఎందుకు మీద మీద పడిపోయే వాళ్ళు సిస్టమ్ అనేది డెవలప్ అయ్యే ముందు అటు ఇటు అవుద్దండి అది నా ఒపీనియన్ కానీ పైనుంచి మేము చెప్తే అదే ఫాలో అవుతాం ఇప్పుడు మీకు ఇలా వచ్చి ఇలాగా వాళ్ళలో తీసుకొచ్చి రేషన్ ఇమ్మని చెప్పారు కానీ మీ అందరికీ మటుకు ఫస్ట్ నుంచి రేషన్ ఇంటింటికి వస్తుంది అంటేనే కదా అందరూ నమ్మి ఓట్లేసారు రేషన్ మీకు ఇంటింటికి వస్తే బాగుందా బళ్ళకి వస్తే బాగుందా రేషన్ షాప్కి వస్తే బాగుందా మీరు ఏ టైంలో ఉంటారని చెప్పి మీ ఇంటికి వచ్చి ఇస్తారు ఈవిడ మాట్లాడుతుంది ఈవిడ ఒక్క నిమిషం ఈవిడ మాట్లాడినా ఈవిడ అయిపోనిండి ఇప్పుడు పొద్దున్నే మీరు పనులకి వెళ్తారు అదే టైంలో వాళ్ళు వస్తే ఇప్పుడు ఇంటింటికి ఇస్తారు కదా ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన టైంలో మీరు పళ్ళకి పనులకి వెళ్ళిపోయారు అనుకోండి అలాగా ఆ రోజు రాకపోతే ఒకళ్ళొక్కళ్ళు మాట్లాడండి ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు చెప్పండి పెట్టిన తర్వాత ఏం చేశారంటే కొంతవరకు ఇచ్చారు మొన్న మదరకు బాగాలేదు కార్డియాలజీ చెకప్ పట్టింది నెక్స్ట్ డే ఎక్కడ ఉన్నారు ఎక్కడ వెతుకాం కానీ మాకు దొరకలేదు మీకు ఇంటింటికి ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర లేరనుకోండి ఏం చేసేవాళ్ళు ఎవరెవరు వచ్చారు ఏంటంటే బండి పట్టుకొని తిరిగారు 4 కిలోమీటర్లు ఆ రోజు తిరిగాను అదే రేషన్ షాప్ ఉంటే మీరే చక్కగా వెళ్ళి టైం తెచ్చుకుని తీసుకుంటా మాకు ఎందుకండి ఇది ఒక విషయంగా అడుగుతున్నాను మీ అందరికి సైకిల్ అని కూడా మేము మాకు ఇది లేదు రోజు నిలబడుతున్నారు అదే రేషన్ షాప్ ఉండే రోజు వారం 5 రోజుల్లో ఒక రోజు మీకు నచ్చినప్పుడు వెళ్ళి మీరు తెచ్చుకుని చేసుకునేవాళ్ళు కదా మరి మీరు కంప్లైంట్ పెట్టి మాకు ఇలా వద్దు మాకు రేషన్ షాప్ లో ఓపెన్ చేయమని అడగచ్చుగా ఏమన్నారు సో మీకు విషయం తెలుసా రేషన్ షాప్ డీలర్లని 60,000 ఇచ్చి ఖాళీగా వాళ్ళని కూర్చోబెడుతున్నారు మళ్ళీ డబ్బులకి 583 కోట్లు ఖర్చు పెట్టి ఈ వ్యాన్లు తయారు చేశారు ఆ వ్యాన్లు కూడా ఈ 5 రోజులే తిరుగుతాయి మిగతా 25 రోజులు ఖాళీ దానికి మళ్ళీ పెట్రోల్ ఖర్చు ఈ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది ఎందుకు ఒప్పుకుంటున్నారు మీరు గొర్రెలని నేను ఒప్పుకోవట్లేదు నేను గొర్రెనని అందుకే వాళ్ళు
ఒప్పుకోకూడదు మీరు గొర్రెలు కాదని నిరూపించుకోండి ఎవరికేద్దాం అనుకుంటున్నారు జనసేన కేయండి జనసేన పార్టీ కేయండి నేను జనసేన పార్టీ తెలుసు ఏం పేకరు మంచి జరుగుతది నేను నుంచుంటున్నాను చక్కగా వేయండి మీరు ఎంత సేపు పీకించుకునే వాళ్ళతో వేస్తే అలా పీక్తనే ఉంటారు ఒక విషయం ఎవరొచ్చినా చేసే వాళ్ళు లేరంటున్నారు కదా అందుకని జనసేన వాళ్ళే చేయరనుకుని ఓటేయండి పొరపాటున మంచి చేస్తారనుకోండి హ్యాపీగా బతుకుతారు కానీ లేకపోతే ఇలా తిట్టుకుంటూ బతికేద్దరు కానీ పల్లెట్టు ఉంది గ్యారంటీ ఉన్నది గ్యారంటీ ఉన్నది పల్లెటూరులో కంటిన్యూ అవుతాయి ఆయన మాట్లాడిన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పథకాలు అంటే అన్ని పథకాలు తీసేయరు వృద్ధాప్య పథకం ఉంటది వృద్ధాప్య పథకం ఉంటది విధవరాలు పథకాలు ఉంటాయి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ఉంటాయి గానీ ఫ్రీ ఫ్రీగా ఇచ్చి ఇలా రోడ్డు మీద నుంచో పెట్టే ఉండవు వాలంటీర్ల నేను ఒకటి చెప్పనా వాలంటీర్ల కింద పనిచేసే అబ్బాయిల వయసు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తం పూర్తిగానండి వాలంటీర్ వ్యవస్థ మంచిదే దాన్ని కాదనం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకోవాలి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివే పిల్లలకి వాళ్ళకే ఇస్తున్నారు అదేమవుతుంది మొన్న అంతా ఉదూద సారీ కరోనా ఉంది కాబట్టి కాలేజీలు లేవు ఇప్పుడు వాలంటీర్ పనిచేసేటప్పుడు వాడు కాలేజ్ తన కాలేజీకి వెళ్ళాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా వాలంటీర్ పని చేయాలి లేకపోతే కరస్పాండెన్స్ లో చదువుకుని అత్యవసర మార్కుల్లో పనిచేసి ఒక పూర్తిగా అయిపోనియండి రేపు పొద్దున్న ఆడు చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగానికి వెళ్ళాలా ఈ 5000తోనే జీవితాంతం బతికేస్తారా ఉద్యోగాలు నాకు పూర్తిగా అయిపోయింది ఏ నెంబర్ ఇంతకు ముందు రేషన్ తీసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు చెప్పరు ఇలాగా ఉద్యోగాలు ఓపెన్ చేయాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఓపెన్ చేయాలి ఈ ఉద్యోగాలు కాదు వాలంటీర్ వ్యవస్థను నేను తప్పన్ను కానీ పిల్లలు చదువు అది తీయరు తీయరు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ మరి చేసుకోవచ్చు ఇప్పుడు మరి ఇప్పుడు బియ్యం కిందకి ఇలా నుంచి అందరూ తిట్టుకుంటున్నారు ప్రతి నెలనా ప్రతి చోట ఇదే ప్రాబ్లం రేషన్ ఇస్తున్నారు వీళ్ళు పాటలు చూడాలి ఇక్కడ రేషన్ ఇస్తున్నారు సరే సరే ఏదన్నా కానీ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో చాలా జాగ్రత్తగా నాది అయిపోయాక చాలా జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు ఓటేసుకోండి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం లెక్క ఒక కంపెనీలో ఉద్యోగాల లెక్క వాలంటీర్ వ్యవస్థను ఎవడు తప్పండు కరెక్ట్గా చెయ్యాలి ఏదన్నా కానీ ఒకసారి బియ్యం చూపించండి సన్నాలు మధ్యంతర సన్నాలు ఇస్తానన్నారు మార్చలేదు అవి
ఇప్పుడు అమ్మట్లేదా ఒక్క నిమిషం వాళ్ళు కొనుక్కోవట్లేదు మీరు అమ్మట్లేదా వాళ్ళు కొనుక్కోవట్లేదు మీరు బయట అమ్మట్లేదా ఓయ్ ఎవరు ఒక్కళ్ళు ఒకసారి మాట్లాడండి అండి ఒక్కళ్ళు మాట్లాడండి షాపుల్లో అమ్మట్లేదా 27 రూపాయలకి 14 రూపాయలకి మామూలు కిరాణా షాపులో వండుకుంటున్నారు బాగానే ఉన్నాయా బియ్యం అయితే బాగున్నాయి మీకు ఈ పద్ధతి అయితే బాగాలేదు ఎక్కడ క్లారిటీ వస్తుంది తర్వాత విడాకులు తీసుకోవాలా అలా కాదు ఏం చూస్తారు వ్యాన్ ఎక్కడ కాకపోతే అక్కడ ఆగుద్ది కానీ వచ్చి వ్యాన్ ముందే తీసుకోవాలి దాని బదులు రేషన్ షాప్ లో తీసుకుంటే అయిపోయే అలా కాదు ఇంటింటికి ఇంటింటికి ఇస్తే పర్లేదు బానే ఉంది ఇవ్వలేదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఇవ్వలేరు కదా మా ఈ వచ్చింది ఇది మా ఈలో కాబట్టి అందరం ఎక్కడికి వచ్చేస్తున్నాం అందుకే అందుకే చెప్ప ఇప్పుడు నేను చెప్పనా ఇప్పుడు నేను చెప్పనా ఎలాగైనా మీరు మీ గుమ్మాలు దాటి ఆలయం నుంచో ఈలయం నుంచో వినండి వచ్చి ఇక్కడికే తీసుకుంటున్నారు అదేదో రేషన్ డిపోలోనే తీసుకుంటే అయిపోయేదిగా అప్పుడు ఇదే గవర్నమెంట్ కదా మరి ఇప్పుడు ఒక అమ్మాయికి పోయి కాదు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది పోయిన నెల రేషన్ వచ్చిందంట ఇప్పుడు మళ్ళీ ఇతనే రేషన్ లేదని పంపించేశాడంట మరి దానికి ఏమంటారు వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మాయి తిట్టుకుంటే ఇంకేదో పట్టరమ్మన్నారని దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా అది ఎవరి మీద భారం పడద్దా తెలుసా ఎంత అవుతుంది తెలుసా కదా అవసరమా మనకది నెలకు ఒకసారి రేషన్ డిపోకి వెళ్ళి బియ్యం తెచ్చుకుని 500 కోట్లు భారం తగ్గించుకుని మన రేట్లు తగ్గించుకోవాలనుకోండి కానీ నెలకు ఒకసారి సుఖం కోసం నెలంతా రేట్లు పెంచుకుంటారా మీరు ఒక్కరోజు సుఖం కోసం మన అన్ని రేట్లు పెంచుకుని ఇన్ని పాటలు పాడుతున్నారు ఓకే ప్రజలు కూడా చాలా విచిత్రంగా ఉన్నారు మనమనే కాదు వాళ్ళకి వ్యవస్థ నచ్చిందా నచ్చలేదా అన్న తోట కూడా లేదు జనసేనకి ఓటేయండి అన్నంత వరకు ఎవర్షన్ బాగానే ఉన్నది జనసేనకి ఆలోచించుకుని మున్సిపల్ ఎలక్షన్స్లో వేసుకుంటే మేము నిరూపిస్తాం నెక్స్ట్ ఎలక్షన్లో అన్నప్పుడు సరే మేము కూడా ఉన్నాం చెయ్యండి అనగానే ఒక తెలియని సపోర్టివిటీ డెవలప్ అయ్యింది సో జనసేనకి ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్స్ వాళ్ళు వార్డ్స్లో ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంది మున్సిపల్ ఎలక్షన్స్ కొట్టడం అనేది సో ఇంకా ప్రజలకి అవేర్నెస్ పెరగలేదు సో దయచేసి అవేర్నెస్ పెరిగే విధంగా జనసైనికులు పనిచేస్తారు మున్సిపల్ ఎలక్షన్స్లో బాగా ధీటుగా పంచాయతీ ఎలక్షన్స్లో మన తోటి జనసైనికులు వీరమహిళలు ఎంత ఒకళ్ళ నేనంటే నేనంటే ధీటుగా ఊళ్ళు పనిచేశారు అలాగే మనందరం కూడా పనిచేస్తేనే మున్సిపల్ ఎలక్షన్స్లో సాధ్యమవుతుంది
సో అసలు జనసేన అంటే ఏం చెప్తారా అని చెప్పి నేను అక్కడ పేరు ఎత్తాను. చూసారు కదా వెంటనే ఎలా మారిపోయి ఈక్వేషన్స్ అన్నీను. ఈవెన్ వాళ్ళు సాటిస్ఫైడ్గా లేకపోయినా వెంటనే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఒక నెల చూడాలి కదా, అలా చూడాలి కదా, ఇలా చూడాలి కదా అని. సో జనసేన వాళ్ళందరూ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇష్టపడి కష్టపడి జనసేన రావడం కోసం గట్టి ఫైట్ చెయ్యండి ధైర్యంగా అన్నిటికీ అధిగమించి. అది జై హింద్.